మిత్రులందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ రైట్ సైడ్ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దీనిపైన వచ్చే బెల్ ఐకాన్ కూడా. పంచాయతీరాజ్లో పదోన్నతుల జాతర, 3న సీఎం కేసీఆర్ సమావేశానికి కొత్త హోదాలోని హాజరు కావాలి. పంచాయతీరాజ్ శాఖలోని 3 స్థాయిల్లో పదోన్నతుల జాతర ప్రారంభమైంది. దిగువ స్థాయి ఉద్యోగులకు డివిజనల్ పంచాయతీ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారులుగా ఆదివారం నాటికి పదోన్నతుల పత్రాలు అందించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 3న సీఎం కేసీఆర్ నిర్వహించే సమావేశానికి కొత్త హోదాలోనే హాజరు కావాలని పేర్కొన్నది. 300 మందికి పదోన్నతులు రానున్నాయని సమాచారం. పంచాయతీరాజ్లో ప్రస్తుతం 2700 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. వివిధ స్థాయిల్లో 311 కొత్త పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. పదోన్నతుల తర్వాత ఏర్పడే మరిన్ని ఖాళీలను కలిపి అన్ని పోస్టులను త్వరలో భర్తీ చేస్తారు. మరోవైపు మిషన్ భగీరథలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న 11 మందికి ఈఈలుగా, మున్సిపల్ శాఖలోని 17 మంది సీనియర్ అసిస్టెంట్లకు మేనేజర్లు, రెవెన్యూ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించారు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి కోరారు. పాత క్లస్టర్ పద్ధతితోనే కొనసాగించడం వల్ల కార్యదర్శులకు పదోన్నతుల్లో న్యాయం జరగడం లేదన్నారు. పంచాయతీలను గ్రేడ్లుగా విభజించిన తర్వాత కార్యదర్శులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు.